న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ లో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం గెలుపు కోరుతూ ముమ్మరంగా ప్రచారం. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అతిప్రాజ్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. కవిత కీలక పాత్రధారి సూత్రధారి విజయ నాయర్ తదితరులతో కలిసి స్కెచ్. తమిళనాడులో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన నారా లోకేష్. డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ లో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం గెలుపు కోరుతూ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు ఘనపురుపు అంజయ్య ఇంటింటి ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం జోరుగా సాగుతుంది. మాట ఇస్తే తూచా తప్పకుండా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బలరాం నాయక్ గెలుపు తథ్యమని, కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని, అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందంటున్నారు. కార్యం మహిళ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నూనావత్ రాధ, సత్య మనోరమ, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు ప్రసాద్, అరుణ్, బాతిక స్వర్ణలత, చెన్నూరు విజయలక్ష్మి, పట్టణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మానుకోట పార్లమెంట్ తీసుకొచ్చి ప్రజల మన్నన పొందిన బలరాం నాయక్ గారు పోటీ చేసిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు భరత్చంద్రుడి ఆదేశానుసారం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీనగర్ ఆదేశానుసారం ఈరోజు ప్రప్రథమంగా మహబూబాలో ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మంచిదని చెప్పి శ్రీకారం చుట్టడం జరిగింది. మహబూబా నియోజకవర్గం కావచ్చు, దొర్నకల్ నియోజకవర్గం కావచ్చు, ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు సుమారు 50,000 చిలుకు మెజార్టీతో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా బ్రహ్మాండ మెజార్టీతోనే గెలిపించడం జరిగింది. కానీ విడిగిన రీతిలో మెజార్టీతో గెలిపించడం జరిగిన దానికి అర్థం ఏంటంటే స్థానికంగా పనిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద, మలదేశ ఉద్యమం పేరు మీద తెలంగాణ కోసం పనిచేసిన అమరవీరుల సమాధుల మీద పునర్నిర్మాణం చేసుకొని కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డ తప్ప తెలంగాణ అభివృద్ధి కాలేదు. తెలంగాణ కోసం తెలంగాణ వచ్చే ముందు తెలంగాణ ఎన్నికల్లో 2014లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండో ఆ వాగ్దానాలు మొత్తం కూడా విస్మరించి తెలంగాణ ప్రజలు మోసం చేసి బీజేపీతో జతగట్టి తెలంగాణ ప్రజలు మోసం చేసిన కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పడం కోసం, ఏ తెలంగాణ ఇచ్చిందో సోనియా గాంధీ, ఆ సోనియా గాంధీ రుణం తెచ్చుకోవడం కోసం 10 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా పరిపాలించిన బీఆర్ఎస్ బుద్ధి చెప్పడం కోసం ఈ ఒకసారి కనుక మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి కుక్కగూడలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అమూల్యమైన తమ హస్తాలతో సోనియా గాంధీ 6 గ్యారంటీ పథకాలు ప్రకటన జరిగింది. అవి ప్రజల్లో బ్రహ్మాండంగా పోయింది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, మహబూబాబాద్ పట్టణంలో ఇవాళ పట్టణ అధ్యక్షుడు అంజన గారి నాయకత్వంలో ఇవాళ ప్రచారాన్ని మొదలైన నుంచి చూస్తూ ఉంటే ప్రజల్లో అనలేని ఆనందం, వాళ్ళ సంతోషాన్ని ఇలా కల్లారా చూడడం జరుగుతూ ఉంది. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో ఏ విధమైన స్పందన ఉందో ఏమాత్రం చరిష్మా తగ్గకుండా అదే స్పందనతోని పెరుగుతూ ఉన్నది. రోజు రోజు ఇలా కాంగ్రెస్ క్రౌడ్ పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఈ సంక్షేమ పథకాలు 6 పథకాలు ఇమిడిపోయి వాళ్ళు ఇలా ఆనందకరంగా ఇలా మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళే ఎదురుగా జిందాబాద్ అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ పార్లమెంట్ గిరిజన నియోజకవర్గం, ఈ 7 నియోజకవర్గాలను కలుపుకొని మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బలరాం నాయక్ గారు గెలవడం మాత్రం 250,000 మెజార్టీ మాత్రం 100% కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజాదరణ పొందిన మనిషి
ప్రజానాయకుడు, ప్రజల్లో ఉండే నాయకుడు, ఏమాత్రం అహంకార ధోరణి లేకుండా పసి మనసుతో ఉన్న మనిషిని ఇలా ఆదరించడం చాలా ఆనందకరంగా ఉంది. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి ఆదిప్రాజు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. ముందుగా ముత్యాలమ్మ పాలెం గ్రామ ఆరాధ్య దేవత ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తూ ప్రజల వద్దకు వెళ్లగా పూల వర్షంతో అఖండ స్వాగతం పలుకుతూ అడుగడుగున మహిళలు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదిప్రాజు మాట్లాడుతూ మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు. ఎంపీగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తూ ఉన్నానని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేగా నాకు మరో అవకాశం ఇస్తే పెందుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. రెండోసారి పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సెంటిమెంట్ ప్రకారం ఏదైతే నేను సమన్వయకర్తగా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా మొట్టమొదటి కార్యక్రమం ఏది మొదలు పెట్టినా అది ఈ ముత్యాలమ్మ పాలెంలో మరి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజల తాలూకు ఆశీస్సులు తీసుకుని ముందుకెళ్ళవంటున్నటువంటి అలవాటు. అందులో భాగంగా మరి ఏదైతే ప్రచారానికి సంబంధించి కూడా ఈరోజు మొట్టమొదటిగా పరవాడ మండలం మరి ముత్యాలమ్మ పాలెం గ్రామం నుంచే మరి ప్రచార కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. మీరు చూశారు ఎంత పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలందరూ కూడా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా హారతులతో పూలతో ఆహ్వానించి ఆశీర్వదించి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరి కుంకుమ కూడా ముద్ది మళ్ళీ గెలిచేటువంటిది మనమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యాన్ని కలిగించారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా అవినీతి అనేటువంటి దానికి అవకాశం లేకుండా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ ఇంటికే అందించేటువంటి విధంగా వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తున్నారు. ఇచ్చినటువంటి ఏ హామీని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా 99% హామీలన్నీ కూడా ఇవాళ చక్కగా ప్రజలకు అందిస్తున్నాం. ఎక్కడా ఒక రూపాయి అవినీతి లేదు. ఇవాళ చూసుకుంటే పెన్షన్లు ఇంటి దగ్గర తెచ్చించేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ దగ్గరలో తెచ్చించేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా అన్ని రకాలైనటువంటి సేవలు కూడా అందిస్తుంటే మరి వాళ్ళ పెన్షన్లు కూడా మరి అవ్వదాతలకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, వికలాంగులం కనీసం జాలి లేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి. ఇవాళ ఏదైతే వాలంటీర్లు పెట్టారే ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇక్కడ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు నేరుగా ప్రజలతో ఉంది, నాయకులతో కాదు పార్టీలతో కాదు. కాబట్టి ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా నిలబడి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటాం. మరి అదేవిధంగా నాకు కూడా మరి ఎంతో ఆదరాభిమానం చూపిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ నాకు కూడా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఈ పెందుర్తి నియోజక ప్రజలను నాయకులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ సంక్షేమ పాలనను ఆదరించి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేకే రాజు కోరారు. ఈ మేరకు జీవీఎంసీ 43 వార్డు పరిధి వెంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ కలిసి శుక్రవారం కేకే రాజు మార్నింగ్ వాక్ నిర్వహించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారితో కొంతసేపు ముచ్చటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పాలన సాధనకై ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహకరించాలని కోరారు. అనకపల్లి జిల్లా మాడుగుల గ్రామం మోదుకుండమ్మ గుడి వెనుక తుమ్మగంటి కొండర్రావు పశువుల పాకలో 12 అడుగుల పొడవు, 8 కేజీల బరువు గల గిరినాగును అక్కడ పశువులు మేపుతున్న స్థానిక రైతులు చూసి స్నేక్ క్యాచర్ వెంకట్కి కబురు అందించగా అటవీ అధికారుల సహాయంతో దాన్ని పట్టుకుని దగ్గరే ఉన్నటువంటి ఒంట్ల మామిడి అడవిలో విడిచిపెట్టారు.
కేరింతలు, పూల జల్లులు, జెండాల రేపరేపల మధ్య వైసీపీ ప్రచారం పోటెత్తింది. వేలాది మంది కార్యకర్తలు వెంటరాగా విశాఖపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ లక్ష్మి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి రోడ్ షోకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి అడిగి మరీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన చేసిందని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీమతి బొత్స జాన్సీ లక్ష్మి అన్నారు. పరిశీలకులు శ్రీవాత్సవ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు శ్రీ తైనాలి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా రెల్లి కులస్తుల కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ వడ్డాది మధుసూదన్ గారు, పెద్దలు బాపు ఆనంద్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ 31వ వార్డు మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. దాంట్లో మా సీనియర్ నాయకులు జుప్టరౌండ జిల్లా ప్రభురామ్ గారు, బాక్సింగ్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంటు, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా సనపల గారు, మరి బీశెట్టి గారు, రామానంద్ మెయిన్గా, రాంబాబు టెంపుల్ చైర్మన్స్ ఉన్నారు. 31 అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ వస్తే ఏ రకంగా ఏర్పాట్లు ఉంటాయో ఆ రకమైన ఏర్పాట్లు ఈరోజు ఈ వార్డులో చేయడం జరిగింది. ఈ వార్డు మాకు గత 2019లో కూడా ఇదే ప్రాంతంలోని ఈ వార్డు యొక్క పర్యటన మొదలుపెట్టాం, మాకు విజయాన్ని అందించింది. ఇది ఒక సెంటిమెంట్ అన్నమాట. ఆ సెంటిమెంట్ ప్రకారంగా తైనా విజయ్ కుమార్ గారు కూడా మరి చూడండి, మీకేమో ఎమ్మెల్యే అయ్యారు కదా ఒకసారి అక్కడ అదే ఇంటినండి. సో ఇది సెంటిమెంట్ ఏరియా. ఏదేమైనా సరే ప్రచారం అయితే మాత్రం చాలా జోరుగా జరుగుతూ ఉంది, చాలా జోరుగా జరుగుతూ ఉంది. అన్ని వార్డుల్లో ఏదో ఒక వార్డులో కాకుండా అన్ని వార్డుల్లో 2 స్టీములు 3 స్టీములు బొట్టు పెట్టే కార్యక్రమంలో కంప్లీట్గా నాయకత్వం అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఆర్గనైజర్ అని చెప్పాలి. అందుకే లెగసీ ఉంది కదా, అతనికి తెలుసు అన్నీ కూడా హౌ టు రన్ పార్టీ అనేది. చూడండి, పవన్ కళ్యాణ్కి పార్టీ రన్ చేయడం తెలియదు, అందుకే జగన్మోహన్ రెడ్డి కాలి గోటు దగ్గర కూడా పనిచేయడం అన్నమాట. మా దగ్గర చూడండి మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, గృహ సారథులు, బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్, బూత్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్స్, బూత్ లెవెల్ కమిటీస్, అలాగే జిల్లా కమిటీస్ కానీ, ఇవన్నీ స్ట్రాంగ్ నెట్వర్క్ ఉందన్నమాట. అందరూ స్ట్రాంగ్. కవిత కీలక పాత్రధారి సూత్రధారి విజయ్ నాయర్ తదితరులతో కలిసి స్కెచ్ వేశారు. ఢిల్లీ హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయి. ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత భాగస్వామి అనేది ఇతర నిందితుల వాట్సాప్ చాట్స్ లో స్పష్టమైంది. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుండి సమీకరించి అప్ నేతలకు అందించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్లు, 15 కోట్లు ఒకసారి, 10 కోట్లు ఒకసారి అందజేశారు. ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు. వాట్సాప్ చాట్ సంభాషణ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కోర్టుకు వాటిని అందజేస్తాము, ఢిల్లీ లికర్ విధాన రూపకల్పనలో కీలక కుట్రదారు కవిత, రకరకాల కారణాలతో విచారణకు కవిత సహకరించలేదు, ప్రశ్నించిన అంశాలకు కూడా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు, మేము సేకరించిన డాక్యుమెంట్లకి కవిత చెప్పిన సమాధానాలకి పొందడం లేదు, నోటీస్ ఇచ్చిన విచారణకు హాజరు కాలేదు, ఈడీ అధికారులు ఉన్నారు. తమిళనాడులో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన నారా లోకేష్, గతంలో తమ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఎలా తెచ్చింది వివరించిన లోకేష్. Even in electronics manufacturing, Chennai always had the edge thanks to Nokia. But then Andhra government fought and then we were able to attract a lot of investments. And this was because we very fair, the government was sleeping. So it's very, very important to have that kind of visionary leadership to fight for every investment. Because now every state is fighting. Looking at competition coming from Karnataka,
ఆంధ్ర తెలంగాణ లుకింగ్ కాంపిటీషన్ కమింగ్ ఇన్ ఫ్రమ్ స్టేట్స్ లైక్ ఒరిస్సా అండ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైమ్ దట్ బీహార్ విల్ ఆల్సో స్టార్ట్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ యూఆర్ లుకింగ్ అట్ హౌ లా అండ్ ఆర్డర్ ఇస్ బీన్ సెటిల్డ్ ఇన్ యూపీ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యూపీ ఇస్ ఆల్సో అట్రాక్ట్ సో యూ నీడ్ యంగ్ స్ట్రాంగ్ లీడర్షిప్ విజనరీ లీడర్షిప్ దట్ కెన్ వర్క్ హార్డ్ అండ్ బ్రింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అండ్ ఆల్సో ఫార్ కోయంబత్తూర్ సో కోయంబత్తూర్ 2.0 కెన్ ఓన్లీ బీ డెలివర్డ్ బై అన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్డ్ అన్నామలైజీ ఇట్స్ ఎ టఫ్ సీట్ అరకు టీడీపీపై సివేరి ధొన్ను దొర తిరుగుబాటు బావుటు ప్రకటించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నుండి కూటమి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సివేరి ధొన్ను దొర స్పష్టం చేశారు. గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొన్ను దొర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అరకు అసెంబ్లీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన తర్వాత పొత్తుల పేరుతో తనని కాదని బీజేపీ పార్టీకి చెందిన వారికి టికెట్ కేటాయించి తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సివేరి దొన్నుదొర తెలుగుదేశం పార్టీ అరకువేలి నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రజలారా మీ అందరికీ తెలుసు నాకు అరకువేలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ ద్వారా నాకు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అధికారికంగా మొదటి లిస్టులో నా పేరు ప్రకటన చేయడం జరిగింది. ఈ క్రమంలో నేను అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు కోరుతూ కేన్వాసింగ్ కూడా మొదటి రౌండ్ కేన్వాసింగ్ నేను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ వాళ్ళు అరకు సీటు కావాలి అని మా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి నాకు కేటాయించినటువంటి అరకు ఎమ్మెల్యే సీట్ని బలవంతంగా వాళ్ళు లాక్కోవడం ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి ఈ అనౌన్స్మెంట్ జరిగితే దాన్ని ఒక మిత్ర ధర్మంగా పాటించి అనౌన్స్మెంట్ జరిగినటువంటి సీట్ని వాటి జోలికి వెళ్ళకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ బీజేపీ నాయకులు ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యంగా లాక్కున్నట్టు లాక్కోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కూటమి అభ్యర్థులుగా అరకు పార్లమెంట్ నుండి పోటీ చేసిన కొత్తపల్లి గీత అలాగే అరకు అసెంబ్లీ నుండి పోటీ చేసిన పాంగి రాజారావుల విజయానికి కూటమి కార్యకర్తలు నిరంతరం పాటుపడాలని మాజీ మంత్రి టీడీపీ అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జి కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పద్మపురం పంచాయతీ పరిధిలోకి వచ్చే ఓ ప్రైవేట్ అతిథి గృహంలో నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల కూటమి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. మూడు పార్టీ నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు ముఖ్యంగా మూడు పార్టీల అధినేతలు ఈరోజు మీ ముందు నిలబడటానికి మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, జేపీ నడ్డా గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ నా తరపున మీ అందరి తరపున ప్రత్యేకించి నేను వాళ్ళకి అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా నేను గెలిచినా గెలవకపోయినా, కొత్తపల్లి గీత గారు ఎంపీగా గెలిచినా గెలవకపోయినా, ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడము ఒక నెలన్నర రోజుల తర్వాత ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి. కానీ మనమందరూ కూడా ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించిన వడ్డించేవాడు మనవాడు అన్నట్లుగా
కేంద్రంలో మనకు డైనామిక్ మరి ఒకసారి ఎంపీగా చేసి కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది జాతీయ నాయకులతో పరిచయాలు సత్సంబంధాలు ఉన్నటువంటి కొత్తపల్లి గీతా గారు ఎంపీగా గెలిపిస్తే ఆమె నేరుగా ఢిల్లీ నుండి నిధులు తీసుకురాగలుగుతారు. ఇక్కడ కూడా మీరు గెలిపిస్తే మన మూడు పార్టీల మిత్రులు మనము కూటమి కాదు కుటుంబంతో సమానంగా మనమందరం కూడా ప్రయాణం చేద్దాము. ఆ దిశగా మీరు అందరు కూడా సహకరించి ముందుకు నడిపించండి అని చెప్పేసి మీకు అందరికి కూడా అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా వాస్తవానికి మన ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే వయసులు చిన్నవారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఒక లక్ష్యం వేరు, ఈరోజు ఈ వేదికలో కూర్చున్నారు. ఆయనకి మరి వయసులో ఉడుకు రక్తం ఉన్నా కూడా ఆయన మన మంత్రి వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. ఆయన ఓపిక, ఆయన సహనాన్ని చూసి నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా శ్రావణ్ కుమార్ గారు రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థానంలో ఉంటారు లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనమందరం కూడా స్థానం కోల్పోయి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆయన వయసులో చిన్నవారు అయినా అందరికీ ఆయన సమన్వయం చేసుకుంటూ మూడు పార్టీలని ఈ మన ప్రాంతంలో నడిపించడం కాదు, 7 నియోజకవర్గంలో కూడా ఆయన నడిపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి బాధ్యత ఇచ్చారంటే ఆయనకున్నటువంటి సహనము, ఓపిక, పట్టుదలని చూసి మరి ఆయనకి ఆ అవకాశం ఇచ్చారు. ఆయన చెప్పినట్టు ఆయనకి కూడా ఎంపీగా పోటీ చేసినటువంటి అవకాశము ఆయనకు ఉన్నా కూడా అవకాశం రాలేదు. అలాగని చెప్పి ఎక్కడ కూడా మనసులో బాధ ఉన్నా కూడా నిరాశ చెందలేదు. కాబట్టి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా కలిసి పనిచేద్దాము, కలిసి మన ప్రాంతం అభివృద్ధి కోసం ఆలోచిద్దామని చెప్పేసి మీకందరికి కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ లో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం గెలుపు కోరుతూ ముమ్మరంగా ప్రచారం. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అతిప్రాజ్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. కవిత కీలక పాత్రధారి సూత్రధారి విజయ్ నాయర్ తదితరులతో కలిసి స్కెచ్. తమిళనాడులో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన నారా లోకేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.